ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయాలి ఏదైనా సమస్యతో ఎవరైనా వస్తే న్యాయం వైపు నిలబడాలి కానీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాత్రం అన్యాయం వైపు నిలబడి తనకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారు అని ఒక బాధితురాలు న్యాయ పోరాటానికి దిగింది అంతేకాదు ప్రజా దర్బార్లో నిలబెట్టి వివరణ ఇచ్చేలా చేసింది ఎప్పటిలాగానే ఎంపీ విజయసాయిరెడ్డి తన ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించారు చాలా మంది తమ సమస్యలు చెప్పుకుని పరిష్కరించుకుని వెళ్ళేవాళ్ళు కానీ అనకాపల్లికి చెందిన దేవి అనే మహిళ మాత్రం చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీపై కంప్లైంట్ చేసింది తమ స్థలానికి పాస్ బుక్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీపై దేవి అనే మహిళ ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేసింది పాస్ బుక్ కోసం నేను ఎంఆర్ఓ గారు చుట్టూ తిరుగుతుంటే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ అనకాపల్లి ఆర్డీఓ గారు మీరు ఎమ్మెల్యే గారిని కలవాలండి ఎమ్మెల్యే గారు వల్ల మేము పాస్ బుక్ ఇవ్వలేకపోతున్నామని చెప్పారు సార్ తర్వాత నేను ఎమ్మెల్యే గారిని కూడా 2 ఇయర్స్ నుంచి కలుస్తున్నాను ఆయన పాప పెళ్లి ఉందని ఒకసారి ఏమో నీ కరోనా టైం లాక్డౌన్ అని చెప్పి ఇంకోసారి ఏమో నీ మీ పాస్బుక్ ఎందుకమ్మా నీకు వాడికే నువ్వు అమ్మేసాయి అతను నా ఫాలోవరు నేను అతనికే సపోర్ట్ చేయగలను నువ్వు వేరే వాళ్ళకి అమ్మాలి అనుకుంటే ఆయనకి అనుభవ హక్కు క్రియేట్ చేస్తే నువ్వేమీ చేయలేవు అంటూ నన్ను బెదిరించడం కూడా జరిగిందండి విజయసాయిరెడ్డి ప్రజా దర్బార్లో పలువురు నేతలపై ఫిర్యాదులు వస్తున్నాయి తాజాగా చోడవరం ఎమ్మెల్యేపై ఫిర్యాదు రావడంతో ఎమ్మెల్యేని కూడా ప్రజా దర్బార్కి పిలిపించారు ఆరోపణలపై వివరణ కోరారు ఎంపీ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా దర్బార్కి నేరుగా వచ్చిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాస్ బుక్ ఇవ్వకుండా తనేమీ అడ్డుకోలేదని అసలు ఆ విషయం తన దృష్టిలోనే లేదని చెప్పారు కుటుంబ వివాదాల్ని రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు ఆయన ఈ విషయంలో పర్టికులర్ ఈ ఎపిసోడ్లో అయితే మాత్రం నా ప్రమేయం కానీ అలాగే రాజకీయ బలం ఉపయోగించుకుని ఎంఆర్ఓకి చెప్పడం కానీ లేదు నేనైతే ఒకటి చెప్పగలను పార్టీని నమ్ముకున్నటువంటి వాడికి పార్టీ పరంగా పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ఉన్నటువంటి వాడికి న్యాయబద్ధమైనటువంటి విధానంగా ఉంటే మాత్రం డెఫినెట్గా ఆయనకే కుమ్ము కాస్తాను నా నైజం అది కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరు అన్న చెల్లి తాలూకా వాళ్ళ బంధుత్వాలు వాళ్ళలో వాళ్ళ తాలూకు తగులు తప్ప ఇది దానికి రాజకీయ రంగు పొలమి నేనేదో ఆపించినట్టు అన్నది పచ్చి అబద్ధం సో ఎమ్మెల్యే మాటలు ఇలా ఉంటే బాధితురాలు దేవి ఆరోపణలు మరోలా ఉన్నాయి ఎప్పుడు వార్తల్లో నిలిచే ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మరోసారి ఇలా ల్యాండ్ డీలింగ్ విషయంలో ప్రజా దర్బార్ మెట్లెక్కాల్సి వచ్చింది అయిపోయిందా.